ఫర్ ద ఫస్ట్ టైం మన వైజాగ్లో రోబోట్ని ఆన్ స్క్రీన్లో చూసారు, బట్ లైవ్లో చూడాలంటే ఎస్, మనతో పాటు ఇప్పుడు మన వైజాగ్లో స్పెషల్లీ ఈ రోబో పోలీస్ ఇంట్రడ్యూస్ చేశారు. దాని పేరు మిస్ సబీరియా. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా పేరు. సో దీని గురించి చెప్పడానికి మనతో పాటు హాయ్ సార్. సో ఒకసారి ఈ సైబీరియా గురించి చెప్పండి సార్. సో సైబీరియా ఇస్ నథింగ్ బట్ సైబర్ ఇంటరాక్టివ్ రోబోటిక్ ఏజెంట్ అండి. ఇది ఎందుకు సృష్టించామంటే చాలా మందికి పోలీస్ స్టేషన్ రావడానికి ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు. కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటే ఆ చిన్నదాని కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా అని ఫీల్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. బయట ఈ రోజుల్లో చూసే కొద్ది అయితే ఉమెన్ కన్నది సేఫ్టీ కొంచెం మెజర్మెంట్ తక్కువైంది. సో ఉమెన్ సేఫ్టీ కూడా పెరుగుతుందండి ఇలాంటి రోబోట్స్ అనేవి రోడ్ మీద తిరిగితే పబ్లిక్ ఏరియాస్లో. సో ఇది ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటుంది, ఎలా రియాక్ట్ అవుతుంది? ఇది ఏంటంటే ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నిక్స్ అనేవి దీంట్లో ఉన్నాయండి. సో వన్స్ మీరు దీంట్లో కంప్లైంట్ అనేది పోస్ట్ చేయగలిగితే మిమ్మల్ని గుర్తుపట్టి సెకండ్ టైం మిమ్మల్ని ఎక్కడైనా పబ్లిక్ ఏరియాలో కానీ చూస్తే అది మీతో ఇంటరాక్ట్ అవుతుంది. అదే పరంగా క్రిమినల్ డేటాబేస్ అన్నది పోలీస్ స్టేషన్ ఉంటుందండి. పోలీస్ వాళ్ళు క్రిమినల్స్ని ఎందులో డేటాబేస్లో ఉంచేటట్టయితే ఈ సైబీరియా ఎక్కడైనా పబ్లిక్ ఏరియాస్లో తిరిగినప్పుడు ఆ పర్టికులర్ క్రిమినల్ని ఐడెంటిఫై చేసి దగ్గరున్న నియర్ బై పోలీస్ స్టేషన్లోకి ఇన్ఫార్మ్ చేస్తుంది. సో ఇంతవరకు అది కంప్లైంట్ ఇవ్వడం ప్రాసెస్ ఎలా అండి? సో దీనిలోని మీకు ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలి అని అనుకుంటే దీనిలో రెండు విధాలుగా ఉన్నాయండి. ఓకే, ఒకటి వాయిస్ అసిస్టెన్స్, ఒకటి ఏమో డిజిటల్ కంప్లైంట్ అండి. వాయిస్ అసిస్టెన్స్ ఎలాగైతే మీరు మనిషితో ఎలాగైతే డైరెక్ట్గా మాట్లాడతారో అదే విధంగా మీరు రోబోట్తో కూడా డైరెక్ట్గా మాట్లాడచ్చు. ప్రస్తుతానికి మేము డిజిటల్గా పెట్టామండి. డిజిటల్లోనే ఏంటంటే మీరు పోస్ట్ కంప్లైంట్ అని నొక్కగానే మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మీ కంప్లైంట్ తాలూకా డీటెయిల్స్ అన్ని వస్తాయి. ఓకే, మీరు అవన్నీ పోస్ట్ చేసిన తర్వాత సబ్మిట్ అనే బటన్ నొక్కితే ఆ పర్టికులర్ కన్సర్న్డ్ ఐఓ ఆఫీసర్ దగ్గరికి వెళ్తుందండి. ఓకే, ఆ ఐఓ గారు అన్నది కంప్లైంట్ డీటెయిల్స్ చూసుకొని దాని మీద స్టడీ చేసి సాల్వ్ చేయడానికి అని చెప్పి వెళ్తారండి. అదేవిధంగా మీరు కంప్లైంట్ పోస్ట్ చేసిన వెంటనే అక్నాలెడ్జ్మెంట్ మెసేజ్ అన్నది ఒకటి మీకు కంప్లైంట్ చేసిన వారికి వెళ్తుందండి. సో వాళ్ళు ఏంటంటే ప్రతి 24 అవర్స్కి ట్రాక్ చేయగలరు దాన్ని, ఆ స్టేటస్ ఎంతవరకు వచ్చింది, దాన్ని ఎంతవరకు సాల్వ్ అయ్యింది అని. ఓకే, సో టోటల్గా దీన్ని ప్రిపేర్ చేయడానికి ఎంత టైం పట్టింది? సో దీన్ని 2 సంవత్సరాలుగా మేము రీసెర్చ్ చేసామండి. ప్రవీణ్ మల్లా గారు అని సీఓ రోబో కప్లర్ బయట ఉంటే ఆయన ఈ సమస్యను చూసి చాలామందిని అడిగి చాలా తెలుసుకొని పోలీస్ స్టేషన్స్లో ఇన్పుట్ తీసుకొని అలాగే గవర్నమెంట్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి కొంత ఇన్పుట్ తీసుకొని దీన్ని చేశారు. సో దీనికి సంబంధించి ఎటువంటి యాక్షన్స్ వస్తుంది, రియాక్షన్స్? ఇది మనిషి కాదండి, ఇది జస్ట్ ఒక రోబోట్. ఇది రోబోట్ అన్నది మన మనిషి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కానీ సృష్టించడం కానీ ఇది ఎటువంటి యాక్షన్ లైక్ అంటే సెల్యూట్ చేయడం అలాంటివి? సెల్యూట్ చేస్తుంది, మనుషులు ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారో రికగ్నైజ్ చేస్తుంది, ముందుకి వెనక్కి పక్కకి దానికి ఎక్కడైతే అడ్డంకులు ఉన్నాయో అవి చూసుకొని దాన్ని అడ్డగించుకొని వెళ్తున్నాం. సో ఒకసారి ముందుకి వెనక్కి టర్న్ రైట్, దట్స్ ఇట్, స్టాప్. ఓకే, సెల్యూట్. సెల్యూట్. సో ఇంకా ఎటువంటి స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో? అంటే దీంట్లో ఓన్లీ లిటరేట్స్ కెన్ ఆపరేట్ దిస్ ఆర్ లేదండి, ఎవరైనా ఇల్లిటరేట్ పర్సన్ కూడా వాయిస్ రికగ్నిషన్ ఉంది కాబట్టి త్రూ వాయిస్ మీరు ఎలాంటి ఇన్పుట్ ఇచ్చినా అది తీసుకొని మీకు కంప్లీట్ డాక్యుమెంట్ అనేది ప్రింట్ అవుట్ ఇస్తుంది. సో ప్రెసెంట్ గవర్నమెంట్ అప్రూవల్ వస్తే వాళ్ళు ఎక్కడ పెట్టమంటే మేము స్టేషన్స్ పబ్లిక్ ఏరియాస్లోనే అనుకుంటున్నాం. దిస్ ఇస్ రీఛార్జబుల్? 40 మినిట్స్ ఛార్జింగ్ పెడితే అప్ టు 1 డే వస్తుంది. That's amazing. Artificial intelligence way we are moving forward and WiseAg Lo this being introduced is a very good news for us. So please subscribe Vishakha View channel. Hi friends, this is Abhi. Please subscribe to Vishakha View YouTube channel. Please subscribe to Vishakha View. Hi everyone, this is Yashwant here. Please like, share and subscribe Vishakha View. Please like, share and subscribe Vishakha View. So my homeland Vishakhapatnam. I love WiseAg. Please subscribe Vishakha View. Thank you. Thank you. హాయ్ అండి, అందరికి నమస్కారం. లెజెండ్స్ కార్యక్రమానికి 10 ఫిలింఫేర్ అవార్డులు, చూడదగిన ప్రదేశాల విశేషాలు, సుసంపన్నమైన ఆధ్యాత్మిక వారసత్వం, ఆదర్శ ప్రాయులైన మహనీయుల స్ఫూర్తిమయ జీవిత చిత్రణ లెజెండ్స్.